రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో నామాపూర్ బస్టాండ్లో ధర్నా, రాస్తారోకో మరియు కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి 8 సంవత్సరాలు గడుస్తున్నా నామాపూర్ గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని, అందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నామాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నామాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు మాదాస్ అనిల్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు, దుబ్బాకరాజు, సీనియర్ నాయకులు వేముల రామ్రెడ్డి, ఉచ్చిడి బాలరెడ్డి, ఆరుట్ల తిరుపతి రెడ్డి, చిప్పలపల్లి గ్రామశాఖ అధ్యక్షులు బాలరెడ్డి, రాజయ్య, దేవయ్య, గూడెం గ్రామశాఖ అధ్యక్షులు సడిమిల బాలయ్య తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి ఊరేగింపు చేస్తే పుస్తకాలు మీరు వస్తుందావోయి మేము